సో యాంత్రిక తరంగాలు ఈ యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి యానకం అవసరము. ఉదాహరణకు నీటి తరంగాలు శబ్ద తరంగాలు తీగపై ఏర్పడే తరంగాలు. ఈ తరంగాలు ప్రయాణించడానికి యానకము అవసరము. కాంతి యానకం లేకుండా ప్రయాణించగలదు, అంటే కాంతి యానకం గుండా ప్రయాణిస్తుంది, నెక్స్ట్ శూన్యంలోను కూడా ప్రయాణిస్తుంది. కాంతి యొక్క వేగము, కాంతి వేగము ఒక్క సెకండ్కు 300,000 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 3×10⁸ మీటర్ పర్ సెకండ్ అన్నమాట. నెక్స్ట్ కాంతి తరంగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన శాస్త్రవేత్త హైగెన్స్ న్యూటన్ అనే శాస్త్రవేత్తలు కాంతి యొక్క తరంగ చలనం గురించి సంక్షిప్తంగా వివరించడం అనేది జరిగింది.